हेलो एवरीवन, वेलकम टू अचीवर्स अकाडमी। फ्रेंड्स, ఈ రోజు మనం జూన్ నెలలోని కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఎకనామీ కరెంట్ అఫైర్స్ చేయబోతున్నామండి। ఓకే, సో ఎకనామీ కరెంట్ అఫైర్స్ లో ఈచ్ అండ్ ఎవరీ కరెంట్ అఫైర్ చూసేద్దామండి। సో ఫస్ట్ కరెంట్ అఫైర్ గనుక చూసినట్లయితే అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఏంటండి, ఆర్బీఐ ఇంక్రీజెస్ రెపో రేట్ బై 50 బేసిస్ పాయింట్స్ టు 4.90%, ఫోర్కాస్టెడ్ 6.7% ఇన్ఫ్లేషన్ ఫర్ 2023 అని చెప్పేసి న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ వచ్చిందండి। సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి, ఒకటి, ఫస్ట్ థింగ్, మీకందరికీ బేసిస్ పాయింట్స్ అనేది ఏంటో తెలియాలన్నమాట। ఏంటండి బేసిస్ పాయింట్స్? బేసిస్ పాయింట్స్ అంటే అండి, ముఖ్యంగా 100 బేసిస్ పాయింట్లు గనుక యాడ్ చేస్తే, ఒక 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% పెరిగిందని అర్థం। ఏంటండి 100 బేసిస్ పాయింట్లు అంటే 1% పెరిగింది అని అర్థం। సో అలా 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి అంటే 0.5% ని నేను పెంచాను అని అర్థం అన్నమాట। ఓకే, మామూలుగా మానిటరీ పాలసీని దేశంలో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం అనేది ఎవరి బాధ్యత అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బాధ్యత వచ్చేసి దేశంలో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం। ఇన్ఫ్లేషన్ అంటే రేట్ల పెరుగుదలని, దాన్ని కంట్రోల్లో ఉంచేందుకు గాను బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మానిటరీ పాలసీ కమిటీ ద్వారా చేయాలని చెప్పేసి బాధ్యత అప్పగించాం। ఈ యొక్క రేట్ల పెరుగుదల, ఈ యొక్క ఎకనామీలో డబ్బు ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఇది ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న అంశంపైన ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా టూల్స్ యూజ్ చేస్తుందండి। అందులో కొన్ని టూల్స్ ఏంటివి అంటే అండి, ఇక్కడ ఈ ఇష్యూలో మనం డిస్కస్ చేయాలంటే, ఒకటి రెపో రేట్, ఓకే, రీపర్చేస్ ఆపరేషన్స్ అంటాం। రెపో అంటే ఏంటండి, రీపర్చేస్ ఆపరేషన్స్, ఓకే, రెపో రేట్। ఇంకొకటి వచ్చేసి రివర్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఓకే। ఇంకా చాలా ఉంటాయండి, ఎలాంటివి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ। అలానే ఇటీవల కాలంలో 2018లో అండి, ఎప్పుడు 2018లో ఫినాన్స్ బిల్ ద్వారా ఆర్బీఐ వారు ఒక కొత్త మానిటరీ టూల్ని తీసుకొచ్చారండి। దాన్ని ఏంటి అంటే అండి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి, డిపాజిట్ ఫెసిలిటీ। ఈ ఇటీవల కాలంలో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ముఖ్యం అన్నాడు, ఫెసిలిటీ, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే SDF అని వచ్చింది నేను, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, దట్ ఈస్ కాల్డ్ SDF, ఓకే। సో ఇలా చాలా టూల్స్ ఉంటాయండి, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేందుకు। ఎందుకంటే అండి, భారత ప్రభుత్వం మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ని 2%± 4%గా ఉంచాలని నిర్ణయం తీసుకుంది। అంటే రేట్ల పెరుగుదల అనేది 2% నుంచి 6% మధ్యలోనే ఉండాలి, ఓకే, 4%± 4% అంటే 4±2%, ఇక్కడ 4±2, 2 నుంచి 6% లోపే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందండి। ఓకే, సో 2-6% మాత్రమే ఉండాలి। సో అలా ఉండాలంటే ఏంటండి, ఒకవేళ సింపుల్ ఒక డిస్కస్ చేసుకుందాం మనం, ఒకవేళ నా దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకోండి, నేను ఎక్కువ ఖర్చు పెడతాను, అంతే కదా, మనందరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందనుకోండి, మనం ఖర్చు కూడా ఆ విధంగానే ఎక్కువ చేస్తూ ఉంటాం। సో అలా ఎకనామీలో నుంచి డబ్బులు లాగేయాలి, ఎకనామీలో నుంచి డబ్బులు తీసేయాలి అన్నప్పుడు మనం ఈ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట, ఈ టూల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం। ఇప్పుడు ఇక్కడ నేను చెప్తాను రెపో రేట్ అంటే ఏంటో చూద్దాం। ఏంటండి రెపో రేట్ అంటే ఏంటంటే అండి, ఎంత వడ్డీకి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి డబ్బుల్ని తీసుకుంటున్నాయి, ఎంత వడ్డీకి, ద పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత వడ్డీ రేట్కి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాయి। చూడండి, 50 బేసిస్ పాయింట్లు పెంచిందండి, అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ 100 రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకోవాలనుకుంటే అది కట్టాల్సిన వడ్డీ 4.90 రూపాయలు కట్టాలి, అంటే కట్టేటప్పుడు 104.90 రూపాయలు కట్టాలి।
ఇప్పుడు బ్యాంకులు అనేటివి కూడా ఒక ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్సే అండి. లాభాలు లేకుండా ఏ బ్యాంకు పనిచేయదు. సో తనకి 104 రూపాయలు పడుతున్నప్పుడు నీకు మీకు ఎంతకి ఇస్తుందని లోన్ మినిమం ఒక 110 రూపాయలకు ఇవ్వాలి. లేకుంటే బ్యాంక్ నడవదు. ఎందుకంటే జీతాలు ఇవ్వాలి, మేనేజ్ చేయాలి, రిటర్న్స్ అనేటివి వెంటనే రావు. సో అలా ఇక్కడ మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ పెంచింది అంటే ప్రజలకి లోన్లు అనేటివి కష్టమైపోతాయి, లోన్లు అనేటివి కాస్ట్లీ అయిపోతాయి. సో తద్వారా ఏమవుతుందండి, ప్రజలు లోన్లు తీసుకోవడానికి భయపడతారు. సో తద్వారా ఏమవుతుంది, ఎకనామీలో మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. ఎకనామీలో మనీ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇలా ఎకనామీలో మనీ ఫ్లో తగ్గిపోతే జనాల దగ్గర తక్కువ డబ్బులుంటే ఆ యొక్క వస్తువు యొక్క వాల్యుయేషన్ కూడా తగ్గించుకోవచ్చు. అంటే ఖర్చు అనేది ఎక్కువ కాకపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా రెపో ఆపరేషన్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయండి. అంటే బ్యాంకుకి ఎక్కువ వడ్డీ పోయింది కట్టాలి కాబట్టి, ప్రజలకు ఎక్కువ బర్డెన్ పడింది కాబట్టి తీసుకోరు. సో ఇలా ఎప్పుడైనా ఎకనామీలో రేట్లు పెరుగుతున్నప్పుడు రెపో రేట్ని పెంచడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చిన విషయం. ముఖ్యంగా కోవిడ్ టైంలో ప్రజలందరి దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ ఎకనామీని మళ్ళీ దాని పూర్వ దిశలో పెట్టాలి అన్న ఉద్దేశంతో మన రెపో రేట్ అనేది 4%గానే ఉందండి గత 2 సంవత్సరాలుగా. అది ఇప్పుడు ఆల్రెడీ ఎకనామీ రికవరీ మోడ్లో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో కరెక్ట్ కాదు కాబట్టి గత నెలలో ఒక్కసారి పెంచడం, ఈ నెలలో మళ్ళీ 50 బేసిస్ పాయింట్లను పెంచడం జరిగిందండి. సో అలానే ఇక్కడ మీరు రివర్స్ రెపో రేట్ని కూడా తెలుసుకోవాలి. రివర్స్ రెపో, ఓకే, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒకసారి రివర్స్ రెపోని కూడా తెలుసుకుందాం. రివర్స్ రెపో అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ, ఫ్రమ్ బ్యాంక్, బ్యాంక్ దగ్గర నుంచి ఆర్బీఐ ఎంత వడ్డీకి తీసుకుంటుంది అనేదే ఈ రివర్స్ రెపో రేట్. మామూలుగా ఈ రివర్స్ రెపో రేట్ అంటే ఈ వడ్డీ శాతం వచ్చేసి ఆల్వేస్ లెస్ దెన్ రెపో రేట్. ఓకే, ఆల్వేస్ లెస్ దెన్ రెపో రేట్ అంటే బ్యాంకులు మీ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఎక్కువ వడ్డీ కట్టాలి, కానీ ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి, ఇది కూడా మానిటరీ పాలసీ టూలే అండి. చూడండి, ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండిపోయాయి, అప్పుడు ఆర్బీఐ అనుకుంటుంది లేదు లేదు ఇంత డబ్బు ఉంటే ప్రజల దగ్గర ఎక్కువ అయిపోతాయి కాబట్టి బ్యాంకుల్లో నుంచి డబ్బులు లాగేసుకుంటుంది ఆర్బీఐ. తద్వారా ప్రజల లేదా ఎకనామీలో చలామణిలో ఉన్న డబ్బుల సంఖ్య అనేది తగ్గుతుంది అన్నమాట. ఎలా తీసుకుంటుందండి రివర్స్ రెపో ప్రాసెస్లో, ఈ బ్యాంక్ దగ్గరికి ఆర్బీఐ వెళ్ళి బ్యాంకులో నుంచి ఒక 100 కోట్లు తీసుకుంటే ఈ 100 కోట్లకి ఆర్బీఐ ష్యూరిటీ కింద 100 కోట్ల రూపాయల జీ సెక్యూరిటీస్ ఇస్తుంది. 100 కోట్ల రూపాయల జీ సెక్యూరిటీస్ లేదా బాండ్లు ఈ యొక్క బ్యాంక్ దగ్గర పెడుతుంది. అప్పుడు బ్యాంకు వెళ్ళి మళ్ళీ ఆర్బీఐకి ఆ బాండ్లు ఇచ్చేసి ఆయా డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా నడుస్తుంది అన్నమాట. అయితే ఎప్పుడైనా రిజర్వ్ బ్యాంక్ దగ్గర డబ్బు లేదు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర జీ సెక్స్ లేవు, లేదా బ్యాంక్ ఎప్పుడైనా తన దగ్గర ఉన్న ఎక్సెస్ డబ్బుని రిజర్వ్ బ్యాంక్ దగ్గర అలా పెట్టేస్తాను కానీ నాకు నీ సెక్యూరిటీస్ వద్దు రిజర్వ్ బ్యాంక్ అని అనే పద్ధతినే ఈ పద్ధతి అండి. దాని పేరే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే పద్ధతి. ఇట్ ఈస్ సిమిలర్ టు రివర్స్ రెపో రేట్ ఆపరేషన్, కానీ దీంట్లో గ్యారంటీగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర మీరు డబ్బులు పెట్టినప్పుడు రిజర్వ్ బ్యాంక్ మీకు జీ సెక్స్ ఇస్తుంది. కానీ ఈ పద్ధతిలో ష్యూరిటీ కింద బాండ్లు సెక్యూరిటీలు రిజర్వ్ బ్యాంక్ ఇవ్వదు. ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనే ఆలోచన మొట్టమొదటిసారిగా ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండ్ చేసిందండి. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ 2014లో రికమెండ్ చేసిన తర్వాత దీన్ని 2018లో ఫినాన్స్ బిల్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి మానిటరీ పాలసీ టూల్స్లో. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఈ యొక్క స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అనేది మై ఫ్రెండ్స్ రెపో రేట్ కంటే కూడా 25 బేసిస్ పాయింట్స్ తక్కువ ఉంటుంది అన్నమాట. అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అయింది అనుకోండి. ఇదేంటి అంటే మామూలుగా బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి లోన్లు తీసుకునేటప్పుడు అది కూడా ష్యూరిటీ కింద గవర్నమెంట్ బాండ్లు అప్పచెప్తుంది ఆర్బీఐ దగ్గర. ఒకవేళ తన దగ్గర బాండ్లే లేవు, బ్యాంక్ దగ్గర బాండ్లు అన్నీ అయిపోయాయి, బాండ్లే లేవు, కానీ అత్యవసరంగా బ్యాంకుకి డబ్బు కావాలి, అప్పుడే తన బిజినెస్ రన్ అవుతుంది, బ్యాంక్ సర్వైవ్ అవుతుంది అన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ రేటుకి ఫైన్ రూపాన తీసుకునే డబ్బే ఈ మార్జినల్ స్టాండింగ్
స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, రెపో రేట్ మరియు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ గురించి నేను చెప్పాను. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కొరకు యూజ్ చేసే ఇండెక్స్ ఏంటి అంటే అండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ కరెంట్ అఫేర్ నౌ. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి ఆర్బీఐ రైజెస్ లిమిట్ ఆఫ్ ఇండివిజువల్ హౌసింగ్ లోన్స్ ప్రొవైడెడ్ బై ద కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్పేసి ఈ కరెంట్ అఫేర్స్ కూడా నిలిచిందండి. ఓకే, ఇక్కడ ఏంటంటే అండి మామూలుగా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయండి మనకి. ఏమేమి ఉంటాయండి? ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. నెక్స్ట్ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఏంటివండి? రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా 100 కోట్ల కంటే తక్కువ ఉన్నటువంటి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. వాటి ఆస్తులు ఓకే 100 కోట్ల కంటే తక్కువ విలువ ఉన్నటువంటి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. కొన్ని 100 కోట్లకి పైచిల్పు ఉన్నటువంటి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఓకే, ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా మామూలుగా బ్యాంకులు ఏవైతే ఉంటాయండి వాటి పూర్తి నికర వాల్యూలో నెట్ టైమ్ అండ్ లియబిలిటీస్లో 5% హౌసింగ్ లోన్స్ రూపంలో ఇవ్వచ్చండి. హౌసింగ్ లోన్స్ రూపంలో జనాలకి లోన్స్ ఇవ్వచ్చు అన్నమాట. అయితే దీనిని ఒక లిమిట్ పెడుతుందండి. ఎవరు పెడతారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని లిమిట్స్ పెడుతుంది. అంటే కేవలం మీరుకున్నటువంటి స్థాయి 60 నుంచి 70 లక్షలు మాత్రమే ఇవ్వగలరు, 60 లేదా 70 నుంచి కోటి రూపాయల వరకే లోన్ ఇవ్వచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు పెడుతూ ఉంటుందన్నమాట. అయితే మనకి ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్కి 2011లో ఒక లిమిట్ పెట్టిందండి. అలానే రూరల్ బ్యాంక్స్కి అయితే 2009లో పెట్టింది. ఎంత ఇవ్వచ్చు, ఎంత డబ్బు ఇవ్వచ్చు అన్న ఒక లిమిట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. అయితే 2011, 2009 అనేది దాదాపు 10-11 సంవత్సరాల క్రితం ఇచ్చాం. కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్స్ పెరిగిపోయాయి. సో ఇలాంటి సమయంలో రియల్ ఎస్టేట్ని ఎంకరేజ్ చేసేందుకు, ఎకనామీని కూడా ఎంకరేజ్ చేసేందుకు, ప్రజలకి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కలిగించేందుకు గాను ఈ యొక్క ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్ కానివ్వండి, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి, వారు ఇచ్చేటటువంటి లోన్ మొత్తం యొక్క స్థాయిని పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఒకప్పుడు ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటివి ఎంత ఇచ్చేటివన్నీ లోన్లు అంటే 30 నుంచి 60 లక్షల వరకు లోన్లు ఇవ్వగలిగేవండి. 30 నుంచి 60 లక్షలు. కానీ ఇప్పుడు దాని లిమిట్ని పెంచి 70 నుంచి 140 లక్షల వరకు కూడా, 140 లక్షల వరకు కూడా అది లోన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంత నుంచి ఎంతకు పెంచామండి? 30 నుంచి 60 లక్షల లిమిట్ 70 నుంచి 140 లక్షలకు పెంచడం జరిగింది. అలానే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 100 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎంత ఇవ్వగలవు అంటే పూర్వము కేవలం 20 లక్షలు ఇవ్వగలిగేటివండి, ఇప్పుడు దాని లిమిట్ కూడా 50 లక్షలకు పెంచాం. అలానే ఈ మామూలు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంతకుముందు 30 లక్షలు ఇచ్చేటివండి, ప్రస్తుతం దీని యొక్క లిమిట్ని 75 లక్షలకు పెంచడం జరిగింది. ఎంత అండి? 75 లక్షలకు పెంచామన్నమాట. ఓకే, ఇదే కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ ఏం చెప్పిందంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు అలానే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవి రెండు కూడా రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు గాను, ఓకే, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో తనకున్నటువంటి పూర్తి వాల్యుయేషన్లో 5% వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిందండి. ఈ యొక్క ఇనిషియేటివ్ వల్ల భారతదేశంలో రియల్ ఎస్టేట్ అనేది ఎంతో పురోగతి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే జనాలకి లోన్ లిమిట్ పెరిగింది కాబట్టి అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో రియల్ ఎస్టేట్ సంస్థ లేదా వ్యవస్థ అనేది ఎంతగానో డెవలప్ అవుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పోర్టల్ని అలానే ఒక భవన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు లేదా లాంచ్ చేశారు. అదేంటి అంటే అండి ప్రైమ్ మినిస్టర్ టు ఇనాగ్రేట్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీస్ న్యూ ప్రిమైసెస్ వాణిజ్య భవన్, ఇంకోటి వచ్చేసి నిర్యాత్ అనే పోర్టల్.
ఓకే ఇక్కడ ఈ ఫిగర్ లో చూస్తుందే వాణిజ్య భవన్ అండి ముఖ్యంగా సింపుల్ గా చెప్పాలంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గారి యొక్క భవనం దీంట్లో రెండు డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా వాటి యొక్క కార్యకలాపాలు చేస్తూ ఉంటాయి ఇది న్యూ ఢిల్లీలో మన ఇండియా గేట్ వద్ద కొత్తగా నిర్మించినటువంటి భవనం అండి ఇక్కడ ఇండియా గేట్ దగ్గర ఇండియా గేట్ దగ్గర దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మరియు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్ ఓకే డిపిఐఐటి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కూడా ఈ వాణిజ్య భవన్లో తన చోటు చేసుకుంటా అంటే తన కార్యకలాపాలని కానిస్తూ ఉంటాయన్నమాట మరి నిర్యాత్ అనే పోర్టల్ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి నిర్యాత్ యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఇది ఎరైజ్ చేస్తున్నా అండి నిర్యాత్ యొక్క పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే అండి నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఓకే నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రికార్డ్ అండ్ ఇయర్లీ బేసిస్ ఓకే ఇయర్లీ బేసిస్ అంటే సంవత్సరంలో మన దగ్గర జరిగేటటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో భారతదేశానికి ఎంతవరకు జరుగుతుందో అన్న అంశం పైన పూర్తిగా అవగాహన ఉండేందుకు గాను తయారు చేసినటువంటి పోర్టలే ఈ నిర్యాత్ అనే పోర్టల్ దేనికి సంబంధించింది అండి నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మన దేశం నుంచి ఎన్ని గూడ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి ఎన్ని గూడ్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి దేశంలోకి దేశం నుంచి ఎన్ని గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దానికి సంబంధించిన దేశాలు ఏంటివి అన్న పూర్తి అవగాహన ఇచ్చేందుకే ఈ నిర్యాత్ అనే పోర్టల్ లాంచ్ అయింది ఈ నిర్యాత్ పోర్టల్ కూడా ఏ మినిస్ట్రీ గారి కింద ఉంటుందండి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గారి కిందనే ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ రిజర్వ్ బ్యాంక్ లేదా బంగ్లాదేశ్ వారు డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నారని న్యూస్లో నిలిచింది అలానే అండి భారతదేశం కూడా ఒక డిజిటల్ కరెన్సీని రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉందన్న విషయం మనం ఆల్రెడీ న్యూస్లో చూసాం మామూలుగా ఫియట్ కరెన్సీ మామూలుగా చలామణిలో ఉన్నటువంటి కరెన్సీని ఏమంటామంటే ఫియట్ కరెన్సీ అంటాం అంటే ఇలా ఫిజికల్ రూపంలో ఉన్న కరెన్సీని ఫియట్ కరెన్సీ అంట దీనికి బ్యాకింగ్ ఆఫ్ గవర్నమెంట్ మరియు రిజర్వ్ బ్యాంక్ బ్యాకింగ్ ఉంటుంది దీన్ని అందరూ కూడా ట్రేడ్ అండ్ ట్రాన్సాక్షన్స్లో వాడుకోవచ్చు కానీ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి ఇదే ఫియట్ కరెన్సీని కనుక ఇదే రిజర్వ్ బ్యాంక్ ఏదైతే గ్యారంటీ ఇస్తుందో నేను గ్యారంటీ ఇస్తున్నా ఇది చెలామణి అవుతుంది అన్న గ్యారంటీ ఇస్తుందో ఇదే ఫియట్ కరెన్సీని డిజిటల్ రూపంలో కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే దాన్నే డిజిటల్ కరెన్సీ అంటారు డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి క్రిప్టో కరెన్సీ మామూలుగా ప్రైవేట్లో ఇచ్చేటటువంటి క్రిప్టో కరెన్సీలు అయినటువంటి బిట్ కాయిన్కి తేడా ఏంటి అంటే అండి ఈ బిట్ కాయిన్కి గవర్నమెంట్ బ్యాకింగ్ ఉండదు సపోర్ట్ ఉండదు దీంట్లో మీరు డబ్బులు పెట్టి డబ్బులు కోల్పోతే అంతే సంగతులు కానీ ఇక్కడ డిజిటల్ కరెన్సీలో డబ్బుకి ఒకే ఒక వాల్యూ ఉంటుంది ఇది మార్కెట్కి లోబడి ఉంటుందండి ఈరోజు 100 కోట్లు కావచ్చు ఒక బిట్ కాయిన్ రేపు 1000 కోట్లు కావచ్చు కానీ ఇందులో 1 రూపాయి ఎప్పటికైనా 1 రూపాయి ఉంటుంది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రూపంలో చేంజ్ అవ్వచ్చాము కానీ 1 రూపాయికి మాత్రం 1 రూపాయి వాల్యూనే ఉంటుంది ఇలా డిజిటల్ కరెన్సీస్ తేవడం వలన అండి భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ చాలా లాభం ఉంటుందన్నమాట ఎందుకండి ఒక కరెన్సీ నోటును తయారు చేయడానికి ఎంతో ఖర్చు అవుతుందన్నమాట ఆ ఖర్చు అనేది తగ్గిపోతుంది సైన్ యువర్ ఏజ్ అంటాం దాన్ని ఏంటండి సైన్ యువర్ ఏజ్ అంటే అండి ఒక కరెన్సీ యొక్క రియల్ వాల్యూ చూసినట్టయితే అండి 1 రూపాయిని మన భారతదేశంలో 1 రూపాయి బిల్లును తయారు చేసేందుకు అయ్యే ఖర్చు ఎంత అండి 1.44 రూపాయలు అనమాట అంటే 44 పైసలు అత్యధికంగా పెట్టి మనం 1 రూపాయిని తయారు చేస్తున్నాం అంటే సైన్ యువర్ ఏజ్ అంటే ఎక్కువ ఉందన్నమాట ఇలా సైన్ యువర్ ఏజ్ అంటే ఒక కరెన్సీని తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఎప్పుడైనా ఆ కరెన్సీ వాల్యూ కంటే తక్కువ ఉండాలి సో ఇలా డిజిటల్ కరెన్సీలు తేవడం ద్వారా ఈ ఖర్చు అనేది ఎంతగానో తగ్గించుకోవచ్చు అండి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి ఒక ఇండెక్స్ కూడా న్యూస్లో నిలిచిందండి అది ఆ ఇండెక్స్ ఏంటంటే అండి ఇండెక్స్ ఆఫ్ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలుసండి భారతదేశంలో ఒక 8 ఇండస్ట్రీస్ని కోర్ ఇండస్ట్రీస్గా మనం పిలుస్తాం ఇవేంటంటే అండి బేస్ ఇండస్ట్రీస్ ఈ ఇండస్ట్రీస్ ఉంటేనే ఇతర ఇండస్ట్రీస్ డెవలప్ అవుతూ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇండెక్స్ ఏంటి అండి ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే ఇండెక్స్ ఆఫ్ ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్
భారతదేశంలో అండి 8 కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయండి. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేటివి బేస్ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీస్ బాగుంటేనే మిగతా ఇండస్ట్రీస్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ పెరిగినప్పుడు దాని అర్థం ఏంటి అండి, ఎకనామీ అనేది మూవింగ్ ఫార్వర్డ్ అంటే పురోగతి చెందుంది, బెటర్గా ఉంది ఎకనామీ. కానీ ఇండస్ట్రీస్ కనుక వీక్ పర్ఫార్మెన్స్ చేశాయనుకోండి, ఆ యొక్క ఎకనామీ అనేది వీక్గా రన్ అవుతుంది అని చెప్తుంది. అలా మనకి తెలియజేసే ఇండెక్సే ఈ యొక్క 8 కోర్ ఇండెక్స్, 8 కోర్ ఇండస్ట్రీ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే అండి, ఏప్రిల్ మాసానికి 8.4% పెరిగింది గత సంవత్సరంతో పోల్చుకుంటే. అంటే ఈ యొక్క ఎకనామీ అనేది ఇంక్రీజింగ్ దిశగా లేదంటే మూవింగ్ ఫార్వర్డ్ దిశలో ఉంది అనే అర్థం అన్నమాట. ఈ యొక్క 8 కోర్ ఇండస్ట్రీస్ లేకుంటే ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండెక్స్ ఇండస్ట్రీస్ ఏ సంస్థ ఇస్తుంది అన్నప్పుడు ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు ఇస్తారండి. ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఎకనామిక్ అడ్వైజర్ గారు ఇస్తారండి అడ్వైజర్. ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు ఇస్తారండి. ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గారు ఈ యొక్క 8 కోర్ ఇండస్ట్రీస్ ఇండెక్స్ అనేది ఇస్తూ ఉంటారు. అలానే ఇంకో ముఖ్యమైన ఇండెక్స్ కూడా ఉందండి, అదే ఇండెక్స్, ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఐఐపి అని సింపుల్గా అనొచ్చు. ఈ ఐఐపి అనే ఇండెక్స్ కూడా ఇతర ఇండస్ట్రీస్ అంటే ఈ యొక్క 8 కోర్ ఇండస్ట్రీసే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ని నెలవారీగా ఏ విధంగా పురోగతి చెందున్నాయి అంటే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా మూత పడుతున్నాయా బాగున్నాయా అన్న పూర్తి క్లియర్ వ్యూ ఇచ్చేదే ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 40.25% వెయిటేజ్ కలిగి ఉంటాయండి. ఈ 8 ఇండస్ట్రీస్ వెయిటేజ్ ఎంత, 40% ఈ ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో. మరి ఈ ఇండెక్స్ ఎవరిస్తారు అని మీకు అడిగినట్టయితే ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఇస్తారండి. ఎవరిస్తారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వారు ఇస్తారు. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి కింద ఉంటుంది, ఎంఓఎస్పిఐ వారి కింద ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. అయితే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో కూడా అండి, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటివండి ఇక్కడ నేను ఇచ్చాను పిక్చర్లో, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ, స్టీల్, సిమెంట్, ఫర్టిలైజర్ మరియు ఎలక్ట్రిసిటీ. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో కూడా అండి కొన్ని సెక్టార్స్కి అత్యధిక వెయిటేజ్, కొన్ని సెక్టార్స్కి తక్కువ వెయిటేజ్ ఇస్తూ ఉంటాం మెజర్మెంట్స్లో కూడా. ఎందుకంటే అండి కొన్ని సెక్టార్స్ కాంట్రిబ్యూషన్ హెవీగా ఉంటాయి. హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏ సెక్టార్ చేస్తుందండి, రిఫైనరీ ప్రోడక్ట్స్, 28% రిఫైనరీ ప్రోడక్ట్స్కి ఇచ్చాం. లీస్ట్ కాంట్రిబ్యూషన్ లేదా లీస్ట్ పర్సంటేజ్ దేనికి ఇచ్చామంటే ఫర్టిలైజర్స్కి ఇచ్చామండి, 2.63%. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్ ఇంక్రీస్డ్ బై 1.7 పాయింట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2022 అని ఇచ్చారు. అంటే ఒక నికారంగా మామూలుగా సింపుల్గా చెప్పాలంటే గడిచిన నెలలో నేను 100 రూపాయలతో నా యొక్క నెలసరి వస్తువులు కొనుక్కున్నాను, కానీ ఈ నెల నేను 101.7 పైసలు పడింది నా యొక్క అదే వస్తువులు కొనుక్కోవడానికి. అంటే నా ఖర్చు పెరిగింది, అంటే నా కన్జంప్షన్లో నా ఖర్చు పెరిగిందా తగ్గిందా అనేది నిరూపించడానికి చేసినటువంటి ఇండెక్సే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండి. ముఖ్యంగా ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో చాలా రకాలు ఉంటాయండి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నార్మల్ది ఉంటుందండి, రూరల్ ప్లస్ అర్బన్ కలుపుకొని. ఆ తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్, ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్ లేబర్, రూరల్ లేబర్, ఓకే, ఊర్లలో ఉన్నటువంటి లేబర్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రూరల్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి కన్జ్యూమర్ ప్రైస్లు. అయితే ఈ 3 కన్జ్యూమర్ ప్రైస్లు ఎవరిస్తారు, ఇండస్ట్రియల్ వర్కర్ కానివ్వండి, రూరల్ లేబర్ కానివ్వండి, రూరల్ కానివ్వండి, ఇది ఏ సంస్థ ఇస్తుంది, ఎవరు ఇస్తారు అంటే లేబర్ బ్యూరో ఇస్తుందండి. ఎవరిస్తారు, లేబర్ బ్యూరో, లేబర్ బ్యూరో విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్.
లేబర్ బ్యూరో విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. కానీ మామూలుగా కన్జ్యూమర్ ప్రైస్, ఉత్త కన్జ్యూమర్ ప్రైస్, అర్బన్ రూరల్ అన్ని కలుపుకొని ఇచ్చే సంస్థ ఎవరంటే అండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గారి కింద ఉంటుంది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సింపుల్గా చెప్పాలంటే. కానీ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇచ్చేది మాత్రం లేబర్ బ్యూరో అనే సంస్థ, అది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ గారి కింద ఉంటుందండి. ఈ యొక్క పూర్తి క్యాలిక్యులేషన్ గాను ఒక బేస్ ఇయర్ని తీసుకుంటాం ఎప్పుడైనా, ఆ సంవత్సరం యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే, కొన్ని బాస్కెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం, మీరు రోజువారీ వాడేటటువంటి వస్తువుల్ని ఒక తులమానిగా తీసుకొని ఆ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని ఆ సంవత్సరం నుంచి కంపేర్ చేస్తే రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయా అన్న అంశాన్ని గమనించేందుకే ఈ ఇండెక్స్ని యూజ్ చేస్తామన్నమాట. అయితే సిపిఐ నార్మల్కి మాత్రం బేస్ ఇయర్ ఎంత అంటే, 2011-12 సంవత్సరాన్ని గాను 2011-12 సంవత్సరాన్ని గాను మనం బేస్ ఇయర్గా తీసుకున్నాం. కానీ ఇండస్ట్రియల్ వర్కర్స్కి బేస్ ఇయర్ ఏది అని మీరు అడిగినప్పుడు, ఇండస్ట్రియల్ వర్కర్స్కి బేస్ ఇయర్ మాత్రం 2016 అండి. ఎప్పుడండి? 2016. సో మీకు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ ఇండెక్స్ని కూడా పరిచయం చేస్తానండి. ఆ ఇండెక్స్ పేరే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మరి ఇక్కడ మీరు చెప్పాలండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి గల డిఫరెన్స్ ఏంటో. ఓకే, సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గల డిఫరెన్స్ ఏంటి అంటే అండి, సింపుల్గా చెప్పాలి అంటే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం గూడ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. కానీ కన్జ్యూమర్ అంటే చిట్ట చివరిగా మీరు షాపుల్లో నుంచి కొనుక్కుంటారు కదా, వీళ్ళు ఎవరండి హోల్సేల్ ప్రైస్ అంటే, హోల్సేల్ దారుడు, పెద్ద గోడౌన్ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళు ఇండైరెక్ట్ ట్యాక్సులు కట్టరు, కేవలం గూడ్స్కి సంబంధించిందే. కానీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో గూడ్స్ మరియు గూడ్స్తో పాటుగా మీరు సర్వీసెస్ కూడా కన్సిడర్ చేస్తారు, సర్వీసెస్. ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఇచ్చే సంస్థ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఇది ఇచ్చేటటువంటి సంస్థ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. రెండిటికీ కూడా 2012 సంవత్సరాన్నే బేస్ ఇయర్గా వాడుకుంటాము, బేస్ ఇయర్గా వాడుకుంటామన్నమాట. అయితే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే రేట్ల పెరుగుదలను టార్గెట్ చేసేందుకు వాడేటటువంటి ఇండెక్స్ ఏది అండి, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, ఇంతటితో ఈ కరెంట్ అఫేర్స్ ముగిస్తూ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, చైనా బికేమ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ బ్రోకెన్ రైస్. భారతదేశంలో విరిగిపోయినటువంటి బియ్యం ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏది అంటే చైనా. చైనా టేక్స్ ఓవర్ యాజ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియాస్ బ్రోకెన్ రైస్. భారతదేశంలో తయారైనటువంటి రైస్ ఏదైతే ఉందో అత్యధిక మొత్తంలో కొనుక్కునే దేశం ఏది అంటే అది చైనా అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ స్టాటిస్టిక్స్ అండి, దానికి సంబంధించిన ఎక్స్ట్రా డేటాని ఇక్కడ ఇచ్చాను. చైనా భారతదేశం నుంచి ఎక్కువగా బ్రోకెన్ రైస్ కొనుక్కుంటూనే ఉందండి, కానీ ఇప్పుడు అతిపెద్ద దేశంగా మారిందన్న విషయాన్ని మీరు గమనించాలి. భారతదేశంలో నుంచి చాలా వరకు రైస్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది, కానీ ఎక్స్పోర్ట్ అయిన మొత్తం రైస్లో అత్యధిక వాల్యూ దేనికి ఉంటుందంటే బాస్మతి రైస్కి ఉంటుందండి. బాస్మతి రైస్, ఓకే, బాస్మతి రైస్కి ఎక్కువ వాల్యూ. క్వాంటిటీ మామూలు రైస్ కంటే తక్కువ ఉన్నా కానీ బాస్మతి ఎక్కువ ఇన్కమ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్కి వెళ్ళిపోదాం. అలానే ఇంకో ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ కరెంట్ అఫేర్స్లో వచ్చిందండి, ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ హయ్యెస్ట్ ఎవర్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2021-22. ఇప్పటి వరకు మనం చూడనటువంటి హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ అనేది టెక్స్టైల్ సెక్టార్లో మన భారతదేశం నుంచి జరిగింది. దాదాపు $44 బిలియన్ ట్రేడ్ జరిగింది అనమాట. $44 బిలియన్ ట్రేడ్ అనేది టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. భారత ప్రభుత్వం అనేది చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందండి టెక్స్టైల్ సెక్టార్ని ఎంకరేజ్ చేసేందుకు గాను. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ పేరు మీద, టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ పేరు మీద చాలా వరకు టెక్స్టైల్ మిషన్ పేరు మీద టెక్నికల్ టెక్స్టైల్ లేదా కాస్ట్లీ టెక్స్టైల్స్ని ఎంకరేజ్ చేసేందుకు గాను భారత ప్రభుత్వం బడ్జెట్లో కూడా కొంత డబ్బును కేటాయించడం జరిగింది. అలానే టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ని కూడా భారత ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి. దానికి సంబంధించిన విషయాలు నేను ఇంకో క్లాస్లో ఎలాబరేట్గా డిస్కస్ చేస్తాను. కానీ ఇక్కడ సింపుల్గా టెక్స్టైల్ సెగ్మెంట్లో భారతదేశం రికార్డ్ స్థాయిలో ఎక్స్పోర్ట్ చేసింది దాదాపు $44 బిలియన్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
सो नेक्स्ट इंपॉर्टेंट अंडी चाला चाला इंपॉर्टेंट करंट अफेयर एंटंटे अंडी गोल्ड बॉन्ड लेदा सोवरिन गोल्ड बॉन्ड स्कीम ఏంటంటే అండి భారత ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను 2022-23 సంవత్సరానికి గాను గోల్డ్ బాండ్లని అమ్మేందుకు గాను నిర్ణయం తీసుకుంది అన్నమాట. మరి ఈ గోల్డ్ బాండ్లు అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోవాలి. ఓకే, సోవరిన్ గోల్డ్ బాండ్స్, ఈ బాండ్లను ఎవరు అమ్ముతారంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అమ్ముతారండి భారత ప్రభుత్వం తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వం వారి తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మనకు అమ్ముతూ ఉంటారన్నమాట. గోల్డ్ బాండ్లు అంటే దీనిపైన గోల్డ్ని ముద్రించుంటుంది, అంటే బంగారం ముద్రణ కాదండి, గోల్డ్ యొక్క క్వాంటిటీ ముద్రించుంటుంది. క్వాంటిటీ గోల్డ్ యొక్క క్వాంటిటీని ఒక బాండ్ పేపర్ పైన ముద్రించి అది మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. ఓకే, దీన్ని మినిమం క్వాంటిటీ ఎంత బంగారం కొనవచ్చు అంటే, బంగారం ఇట్లా ఒక బాండ్ ఉంటుంది, ఈ బాండ్ పైన ఒక గ్రామ్ బంగారం ఒక కేజీ బంగారం ఇలా బాండ్లు ఉంటాయన్నమాట. మీరు ఎన్ని బాండ్లు కావాలనుకుంటే అన్ని బాండ్లు కొనుక్కోవచ్చు 4 కేజీల లోపు, అది కూడా నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇలా బాండ్ల మీద బంగారం రేటు ఉంటుందండి, ఆ యొక్క బంగారం రేటు కూడా మార్కెట్ రేటుకే లోబడి ఉంటుంది. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇస్తారండి మనకి. ఓకే, అది గోల్డ్ క్వాంటిటీని బేస్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. గోల్డ్ క్వాంటిటీ మినిమం ఎంత గోల్డ్ కొనవచ్చు నేను, మినిమం 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు, 1 గ్రామ్ గోల్డ్, అది కూడా ఇలా బాండ్ రూపంలో మనం కొనుగోలు చేయవచ్చు. ఓకే, మ్యాక్సిమం ఎంత కొనవచ్చు మీరు, మ్యాక్సిమం ఎంత కొనవచ్చు అంటే అండి, దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి. ఒక ఇండివిజువల్ మీరు ఒక్కరే కనుక కొనుక్కోవాలనుకుంటే మీరు 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు, 4 కేజీల వరకు కొనుక్కోవచ్చు. లేదా ఇది ఇండివిజువల్. మరియు హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీస్ అని కూడా ఉంటాయండి, హెచ్యుఎఫ్స్, వారు కూడా మ్యాక్సిమం 4 కేజీల వరకే కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత ట్రస్ట్లు మరియు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ట్రస్ట్లు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటి మన టీటీడీ లాంటి సంస్థలు కూడా ఇందులో చాలా పెట్టుబడులు చేస్తాయండి, ట్రస్ట్ రూపాన చేస్తూ ఉంటాయన్నమాట టీటీడీ అనే ట్రస్ట్. ఈ రెండు కూడా మ్యాక్సిమం 20 కేజీల వరకు వీళ్ళు కొనుగోలు చేయవచ్చు. ఎంత అండి, ట్రస్ట్లు మరియు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ లేదా యూనివర్సిటీస్ వంటి సంస్థలు మ్యాక్సిమం 20 కేజీల వరకు కూడా బంగారంని బాండ్ రూపంలో కొనుగోలు చేయవచ్చు అన్నమాట. ఇట్లా 20 కేజీలు, 4 కేజీలు, మినిమం 1 కేజీ, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అడగవచ్చు, సార్ ఇంత కొంటున్నాం మాకేం లాభం అంటే, దీనిపైన ప్రతి సంవత్సరానికి మీకు 2.5% వడ్డీ ఇస్తుందండి ప్రభుత్వం. మీరు ఎంత బంగారం కొంటే దానికి 2.5% అదనంగా వడ్డీని డబ్బు రూపాన 6 నెలలకోసారి 6 మంత్స్కోసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఓకే, ఈ మరి ఈ బాండ్ని కొన్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేయొచ్చా సార్ అంటే, ఎస్ అండి, దీన్ని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ పైన. ఎక్కడ అండి, స్టాక్ ఎక్స్చేంజ్ పైన ట్రేడ్ చేసుకోవచ్చు, ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు అన్నమాట దీన్ని. ఓకే, అలానే గవర్నమెంట్ యొక్క జీ సెక్యూరిటీస్ కింద కూడా ఇది ఓకే అండి, అంటే ఇవి జీ సెక్యూరిటీస్గా గవర్నమెంట్ గుర్తించిందనమాట. ఈ బాండ్లని గవర్నమెంట్ సెక్యూరిటీస్గా గవర్నమెంట్ గుర్తించింది. ఈ బాండ్లని మీరు బ్యాంకులో ఇచ్చి లోన్ తీసుకోవచ్చు, ఎస్ మీరు లోన్ తీసుకోవచ్చు. ఈ బాండ్ల పైన మీకు వచ్చినటువంటి లాభాన్ని ప్రభుత్వం వారు ట్యాక్స్ కూడా వేయచ్చు రూల్ ప్రకారంగా. ఓకే, నార్మల్ గోల్డ్ లోన్, మామూలుగా గోల్డ్ తీసుకెళ్ళి లోన్ తీసుకుంటే ఎంత వడ్డీ వర్తిస్తుందో ఈ బాండ్లకు కూడా అలానే వర్తిస్తుంది అండి. ఓకే, సో మరి ఈ బాండ్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఈ బాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ బాండ్లో మీరు కొనుగోలు చేసిన యొక్క గోల్డ్ని 8 సంవత్సరాల పాటు మీరు తీసుకోలేదన్నమాట, 8 ఇయర్స్ పాటు అలానే ఉంచాల్సి వస్తుంది. 8 ఇయర్స్ పాటు, 8 ఏళ్ళ తర్వాత మీరు బంగారం కావాలంటే బంగారం, లేదా బంగారం విలువ కలిగినటువంటి డబ్బు ఏ రూపాయనైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ రూపాన విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మనీ రూపాన కూడా విత్డ్రా చేసుకోవచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి. కానీ గవర్నమెంట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అప్పుడప్పుడు మనీ మాత్రమే ఇస్తుంది అన్నమాట, అప్పుడు ఉన్నటువంటి వాల్యూ బట్టి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, హోప్ఫుల్లీ ఇదంతా నోట్ చేసుకున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 8 ఏళ్ల టైంలో మీరు ఎప్పుడైనా డబ్బు విత్డ్రా చేసుకుందామంటే ఎగ్జిట్ పాయింట్ ఒకటి ఇచ్చారండి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. 5 ఇయర్స్ తర్వాత మినిమం 5 సంవత్సరాలు ఉంచాలి. 5 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. 8 సంవత్సరాలు ఉంటే మాత్రం చాలా మంచిది. 5 సంవత్సరాల తర్వాత కొంచెం నష్టాలు ఉంటాయి, వడ్డీ ఎక్కువ రాదన్నమాట. సో ఇక్కడ మీకు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయండి. ట్యాక్స్ వేయచ్చు, లోన్ తీసుకోవచ్చు, G6 ఉంది, 2.5% ఉంది. సార్ మరి ఇప్పుడు నేను 10,000 రూపాయలు పెట్టి ఒక కేజీ కొన్నాను అనుకుందాం, అంత తక్కువ ఏం లేదు, కానీ 10,000 పెట్టి ఒక కేజీ కొనుక్కున్నాను సార్, నాకు 8 ఏళ్ళ తర్వాత ఈ వడ్డీ ఇచ్చేసి మళ్ళీ అదే 10,000 ఇస్తారు నాకు అనేసి అంటే లోను. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ విల్ టెల్ యూ దీనికి రేట్ ఎలా ఫిక్స్ చేస్తారో చెప్తా. ఓకే, రేట్ ఎలా ఫిక్స్ చేస్తారు అంటే అండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇది ఈ వారంలో మండే రోజు నేను కొంటున్నానండి. మండే గడిచిన వారంలో లాస్ట్ 3 రోజులు థర్స్డే, ఫ్రైడే, సాటర్డేలో బులియన్ మార్కెట్, ఓకే, ఇండియన్ బులియన్ అసోసియేషన్ వారు, బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ IBJA వారు రోజు రోజు బంగారం యొక్క రేట్ని ఆన్లైన్లో డిస్ప్లే చేస్తారండి. వీళ్ళు ఇచ్చినటువంటి రేట్ గడిచిన వారంలో చివరి 3 రోజుల్లో ఉన్నటువంటి యావరేజ్ రేటుకి ఈ యొక్క బాండ్ని మీకు అమ్ముతామన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ థర్స్డే రోజు 10,000 రూపాయలు ఉందనుకుందామండి తులం బంగారం. ఆ తర్వాత ఫ్రైడే రోజు 10,200 అయింది అనుకుందాం. సాటర్డే రోజు 10,000 లేదంటే 9,000 పడిపోయింది అనుకుందాం. ఇలా వేరియేషన్ వచ్చింది. సో ఈ యావరేజ్ ఎంత అవుతుందండి, మీకు యావరేజ్ ఎంత అవుతుంది, 29,200 రూపాయలు. 29,200 / 3 అనమాట. దీంట్లో ఎంత వస్తుందో ఆ బాండ్లో తులం బంగారం అంతకు అమ్ముతామన్నమాట. మరి విత్డ్రా చేసుకునేటప్పుడు నాకు ఎంత ఇస్తారు సార్ డబ్బులు అంటే, ఈ 2.5% వడ్డీ వచ్చేసి మీ లాభం అండి. మీకు ప్రతి 6 నెలలకు పడుతూనే ఉంటుంది. యాన్యువల్ వడ్డీ 2.5%, 6 నెలలకు ఒకసారి ముక్కలు ముక్కల రూపంలో మీకు ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మీకు వచ్చే అడ్వాంటేజ్. మీరు ఏదో ఫిజికల్ ఫామ్లో బంగారం తీసుకొని ఇంట్లో దాచిపెట్టేదానికంటే ఇలా ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టినప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ 2.5%. మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటున్నారో అనుకుందాం, అదే మళ్ళీ సోమవారం రోజే విత్డ్రా చేసుకుంటున్నారు, ఒక వారంలో మండే రోజు విత్డ్రా చేసుకుంటున్నారు మీరు అయితే, ఆ యొక్క మండేకి ఆ యొక్క ముందు వారంలో చివరి 3 రోజులు ఉన్నటువంటి బంగారం రేట్ ఏదైతే ఉందో దాన్ని యావరేజ్ చేసేసి మీకు ఆ రేట్ కట్టేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారనమాట. సో 8 సంవత్సరాలు ఉన్నటువంటి బంగారం రేటే మీకు ఇస్తారు. ఇప్పుడు తీసుకున్నటువంటి బంగారం రేట్ ఇవ్వరు మీకు, 8 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి బంగారం రేటే కట్టేసి మీకు డబ్బులు ఇస్తారండి. ఆ డబ్బుతో మీరు బయట మార్కెట్లో కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. సో నాకు తెలిసినంత వరకు సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి చాలా చెప్పానండి. ఇంకేదైనా డౌట్స్ కనుక్కుంటే దయచేసి కింద కమెంట్ సెక్షన్లో పెట్టాలి. సో దీన్ని భారత ప్రభుత్వం ఇప్పుడు చాలా ఎంకరేజ్ చేస్తుందండి, ఎందుకంటే భారతదేశం 1% బంగారాన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వలన తన యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ పైన ప్రెషర్ పడుతుందండి. అది తగ్గించుకునేందుకు, ఫిజికల్ గోల్డ్ని తగ్గించేందుకు గాను భారత ప్రభుత్వమే తెచ్చినటువంటి ఇనిషియేటివే సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. అలానే ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలండి, 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను లాస్ట్ ఫైనల్గా. దీన్ని ఎక్కడెక్కడ కొనుగోలు చేయవచ్చు, మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కొనుగోలు చేయలేం కదా. దీన్ని క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఓకే, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఓకే, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అలానే పోస్ట్ ఆఫీసులలో డెసిగ్నేటెడ్, అన్ని పోస్ట్ ఆఫీసులలో కాదు, డెసిగ్నేటెడ్ కొన్ని నోటిఫైడ్ పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, అలానే కమర్షియల్ బ్యాంక్స్లలో కూడా మీరు దీన్ని కొనుగోలు చేయవచ్చు అన్నమాట. ఓకే, అలానే దీన్ని కొనుగోలు చేసేటప్పుడు మీరు కనుక డిజిటల్ రూపాన పేమెంట్స్ చేసినట్టయితే
ప్రతి గ్రాముకి ప్రభుత్వం వారు 50 రూపాయల డిస్కౌంట్ కూడా ఇస్తారండి. ఎన్ని రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు? ప్రతి గ్రామ్ పైన డిజిటల్ పేమెంట్ చేస్తే 50 రూపాయల డిస్కౌంట్ ఇస్తారు. ప్రతి గ్రామ్ పైన మీరు 10 గ్రాములు తీసుకున్నారు అనుకోండి, 500 రూపాయల డిస్కౌంట్ వస్తుంది ప్రభుత్వం వారి తరపు నుంచి. అలానే మీరు డబ్బు క్యాష్ రూపాన తీసుకుందాం అంటే కేవలం 20,000 వరకు మాత్రమే క్యాష్ రూపాన తీసుకోవచ్చండి. 20,000 వాల్యుయేషన్ వరకే. మిగతా అంతా కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కట్టాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కట్టాలి. ఇలా ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ తీసుకోవడం వల్ల చూడండి, మీకు గ్రామ్ పైన 50 రూపాయలు తగ్గుతుంది, అలానే మీకు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. 8 సంవత్సరాల తర్వాత అదే బంగారం రేట్ కట్టి ఇస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద సోవరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, కార్డ్ టోకెనైజేషన్ గడువు పెంచిందండి. సెప్టెంబర్ 30 వరకు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కొన్ని పదాలు చూడాలి. కార్డ్ టోకెనైజేషన్, గడువు పెంచడం. ఓకే, అసలు ఈ కార్డ్ టోకెనైజేషన్ ఏంటి? అసలు నాకు ఇది అర్థం కావట్లేదు అని చాలామంది అంటూ ఉంటారు. మరి కార్డ్ టోకెనైజేషన్ గురించి తెలుసుకుందాం. సో చూడండి, మీకు మీ ప్రతి చాలామంది దగ్గర ఒక క్రెడిట్ కార్డు లేదంటే ఒక డెబిట్ కార్డు ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు పైన ఒక 12 అంకెల నెంబర్ ఉంటుంది. అలానే దాని యొక్క పేమెంట్ గేట్వేస్ కూడా లోగో ఉంటుంది. అంటే రూపే కార్డా లేదంటే వీసా కార్డా లేదా మాస్టర్ కార్డా. అలానే ఈ యొక్క బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే మీకు ఇస్తుందో ఆ బ్యాంక్ కూడా ఉంటుంది. వెనుకకు తిప్పినట్టయితే ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్, ఇప్పుడు వచ్చే వాటికి ఒక సిమ్ వస్తుంది అన్నమాట. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ తీసేసి సిమ్ వస్తుంది. వెనకాల సివివి నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసి మీ కార్డుని స్వైప్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఈ యొక్క కార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ యొక్క స్వైపింగ్ మెషిన్, ఆ యొక్క మర్చెంట్ ఎవరి దగ్గర అయితే స్వైప్ చేశారో ఆ యొక్క మర్చెంట్ లేక ఆ షాప్ వాడి దగ్గర మీ యొక్క కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఇలా స్వైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ యొక్క పేమెంట్ గేట్వే వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధిత బ్యాంకుకి పంపిస్తారన్నమాట ఇన్ఫర్మేషన్. అయ్యా, ఇలా ఈ కార్డు పొందిన వ్యక్తి ఇలా డబ్బులు ఈ యొక్క వ్యక్తికి కడదాం అనుకుంటున్నారు, మరి ఏమంటారని చెప్పేసి గేట్వే వాళ్ళు బ్యాంకుకి రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు బ్యాంక్ ఓకే చేస్తుంది అన్నమాట. ఓకే చేసిన వెంటనే ఈ పేమెంట్ గేట్వే వాళ్ళు తిరిగి ఈ యొక్క మర్చెంట్కి డబ్బులు పంపిస్తూ ఉంటారు. అయితే ఈ పేమెంట్ గేట్వే వారి దగ్గర మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. బ్యాంక్ దగ్గర మీ కార్డుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాబట్టే ఈ ప్రాసెస్ జరుగుతుంది. కానీ మధ్యలో ఈ యొక్క మర్చెంట్కి మీ కార్డు ఇన్ఫర్మేషన్ ఎందుకండి? ఇలా స్టోర్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క మర్చెంట్స్ చాలామంది ఈ యొక్క కార్డ్ ఇన్ఫర్మేషన్ని మిస్యూటిలైజ్ చేసుకోవచ్చు. మిస్యూజ్ అంటే మీ కార్డ్ నెంబర్లని, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని తీసుకొని మీ డబ్బుల్ని ఏ విధంగా అయినా రాంగ్ రూపంలో హ్యాక్ చేసో క్రాక్ చేసో మీ డబ్బుల్ని దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. సో ఇలా ఈ మర్చెంట్స్ దగ్గర మీ యొక్క కార్డ్ నెంబర్లు, కార్డుకు సంబంధించిన పర్సనల్ డేటాలు వీరి దగ్గర ఉండకూడదు. కాబట్టి ఒక పద్ధతిని తీసుకొచ్చామండి. ఆ పద్ధతి పేరే టోకెన్ పద్ధతి. ఏంటండి? టోకెనైజేషన్. ఆ పద్ధతి పేరే టోకెనైజేషన్ అనే పద్ధతి. అంటే ఏంటంటే అండి, పూర్తి కార్డుని, ఈ కార్డుని డీటెయిల్స్ ఏవి కూడా అఫీషియల్గా డిస్ప్లే కావు. ఈ ఫిజికల్ కార్డుని కూడా డిజిటల్ రూపానికి కన్వర్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు, లేదా ఫిజికల్ కార్డు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు, లేదా డిజిటల్ రూపాన కూడా ఉండొచ్చు, అప్పుడు మీరు ఆ కార్డుని యూజ్ చేసినప్పుడు మీ కార్డు నెంబర్ ఈ మర్చెంట్స్ దగ్గర, ఎక్కడైతే షాపింగ్ చేశారో వారి దగ్గర కార్డు డీటెయిల్స్ పోవండి. కేవలం ఒక టోకెన్ రూపాన ఏదో ఒక టోకెన్ నెంబర్ పోతుంది. ఎలా? ఆల్ఫా న్యూమరికల్ లాగా. 1, 2, 3 BXYZ 5, 4, 5 ఇలా ఏదో ఒక టోకెన్ రూపాన మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది అక్కడ నోట్ అవుతుంది. అంటే మీ కార్డ్ పైన ఉన్న నెంబర్ తెలీదు, మీ కార్డు యూజ్ చేసిన పేమెంట్ గేట్వే తెలీదు, ఏమీ తెలియదండి మర్చెంట్కి. కానీ ఈ టోకెన్ నెంబర్ మాత్రం, ఈ టోకెన్ ఎవరు ఇస్తారండి? మీ యొక్క పేమెంట్ గేట్వే వారు ఇస్తారనమాట టోకెన్.
ఆ టోకెన్ నెంబర్ బ్యాంక్ వారు కూడా నోట్ చేసుకుంటారు. పలానా వ్యక్తికి పలానా టోకెన్ ఇచ్చింది గేట్వే అని చెప్పేసి బ్యాంక్ వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలా కేవలం ఈ కార్డ్ డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయకుండా కేవలం ఒక టోకెన్ నెంబర్ని కొట్టడం ద్వారా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే దాన్నే టోకెనైజేషన్ ఆఫ్ కార్డ్ అంటామన్నమాట. టోకెనైజేషన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అంటే ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ సివివి కొట్టాల్సిన అవసరం లేదు, కార్డ్ నెంబర్ కొట్టాల్సిన అవసరం లేదు, నేమ్ ఆన్ ద కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. టోకెన్ కొట్టండి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. So this is what tokenization of credit or debit card means. దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూడండి. సాధారణ కార్డు లావాదేవీ, పేమెంట్ ప్రారంభం, మర్చెంట్ ద్వారా బ్యాంకుకు కార్డు వివరాలు చేరిక. సో మర్చెంట్ గారు మీ యొక్క కార్డు వివరాలు అనేటివి స్టోర్ చేసుకుంటారు. ఆ విజ్ఞప్తిని కార్డు వినియోగదారుడు బ్యాంకుకు పంపుతాడు. ఓకే, సదరు లావాదేవీ ఆ బ్యాంక్ ఆమోదం లేదా తిరస్కరించడం చేస్తుంది, లావాదేవీ పూర్తవుతుంది. సో ఇక్కడ ఇది సింపుల్ అన్నమాట. ఇక్కడ కార్డు వివరాలు అనేటివి ప్రతి చోట బదిలీ లేదా నిల్వ అవుతాయి, ప్రతి చోట బదిలీ లేదా నిల్వ అవుతాయి. కానీ ఇక్కడ మాత్రం కార్డు వివరాలు అనేటివి బదిలీ లేదా నిల్వ కావు, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి బదిలీ కావు, కేవలం టోకెన్సే బదిలీ అవుతాయి. అప్పటికే నిల్వ ఉన్న కార్డు సమాచారం ఆధారంగా చెల్లింపు మొదలవుతుంది. అక్కడ మీ యొక్క పేమెంట్ గేట్వే గారి దగ్గర, బ్యాంక్ గారి దగ్గర అప్పుడే నిల్వ ఉన్నటువంటి కార్డు సమాచారం ద్వారా పేమెంట్ మొదలవుతుంది. టోకెనైజేషన్ యాప్ ద్వారా ఒక టోకెన్లా మారుతుంది. ఓకే, సంబంధిత బ్యాంక్ మర్చెంట్ ఆ టోకెన్ సమాచారాన్ని పంపుతారు. సంబంధిత బ్యాంకుకి ఆ యొక్క మర్చెంట్ వీజానా రూపేనా లేకుంటే మాస్టర్ కార్డ్ వారు పంపిస్తారు, ఆ టోకెన్స్ పంపిస్తారు. మర్చెంట్ అంటే ఎక్కడైతే కొనుగోలు చేశామో. టోకెనైజేషన్ విజ్ఞప్తి కార్డు వినియోగదారులకు చెందినటువంటి బ్యాంక్ మర్చెంట్కు చెందినటువంటి బ్యాంక్ పంపుతుంది. ఈ టోకెన్ను అంగీకరించడం లేదా తిరస్కరించడం అనేది బ్యాంక్ చేస్తుంది. లావాదేవీ పూర్తవుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మీ యొక్క వివరాలు అనేటివి స్టోర్ కాలేదు, కేవలం మీ యొక్క పేమెంట్ గేట్వే అంటే వీసా కార్డ్ ఎవరైతే మీకు కార్డ్ ఇచ్చారో, అలానే బ్యాంక్ ఎవరైతే ఈ కార్డ్ ఇష్యూ చేసిందో వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే.